Hi friends, welcome back to our channel. It's Family Kitchen ki swagatham. Ee roju nenu cardboard tote maroka prayogam chesanandi. Adi naku kitchen lo baga set ayipoyindi. Idi ela tayar cheyalo okasaraithe manam video lo chuddamu. Ila manam Flipkart lo kani Amazon lo kani teeskunnappudu ilanti cardboards vastane untayi kada. Adi open cheskuntam kada. Aa open chesina ani manam ila plaster tho kani ledante plaster tho close chesanu nenu ikkadaithe. ఇలా ప్లాస్టర్తో మొత్తం ఓపెన్ ప్లేస్ ఉన్నాయండి, క్లోజ్ చేసేసానమాట. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మనకి వాటర్ బాటిల్స్ తీసుకున్నామన్నమాట. వాటర్ బాటిల్స్కి వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ నాకు కొంచెం అంటే సరిపోలేదు, కొంచెం తక్కువ అనిపించింది ఒకదానికి. దాన్ని కొంచెం కట్ చేసి దానికి ఇలా సెట్ చేశానమాట. ఇలా సెట్ చేసి ఇలా ఫెవికాల్తో నేను స్టిక్ చేసి పెట్టాను. ఆ తర్వాత మధ్యలో కొంచెం మనకి స్టాండర్డ్గా ఉండడం కోసం మధ్యలో నేను ప్లాస్టర్తో ఇలా అతికిచ్చేస్తున్నానమాట. ఇలా అతికిచ్చేసి నేను కింద కార్డ్బోర్డ్ ఉంది కదండి, దానికి ఇలా సెట్ అయ్యేలాగా చూశాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఫెవికాల్తో మొత్తం ఎంత అవసరమో అంత ఫెవికాల్తో ఇలా స్టిక్ చేశాను. ఆ తర్వాత ఇలా కలర్ పేపర్ ఉంటుంది కదండి, కలర్ పేపర్తో నేను ఇలా మొత్తం అంతా దానికి మొత్తం ఫెవికాల్తో ఇలా అతికిచ్చేస్తున్నాను. ఇలా మొత్తం మనకి ఏ ఎక్కడెక్కడ ప్లేసెస్ ఎంత ఉందో అంతా ఇలా నీట్గా మొత్తం అంతా చాక్ తోటి నేను ఇలాగా ఫెవికాల్ తీసుకొని అంతా అప్లై చేశాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కలర్ పేపర్ ఉంటుంది కదా, కలర్ పేపర్తో నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఎలా అని, కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఫెవికాల్ పెట్టేసి ఇలా మొత్తం అంతా స్టిక్ చేశాను. ఇలా మొత్తం నీట్గా వచ్చేలాగా ముందే నేను ఇలా కార్నర్స్ ఇలా ఉంటాయి కదా, దాన్ని ముందే ఇలా సెట్ చేశాను కదా. సెట్ చేసిన తర్వాత నేను ఇలా ఫెవికాల్ అప్లై చేసి ఇలా ఫెవికాల్తో మొత్తం అంతా స్టిక్ చేసి ఇలా సైడ్కి ఉంటుంది కదా కార్నర్లో, ఆ కార్నర్కి మాత్రం నేను ఇలా ప్లాస్టర్ తోటి ఇలా అతికిచ్చేస్తున్నానమాట. నాకు ఒక సైడ్కి అయితే సరిపోయింది కానీ ఇంకొక సైడ్ కొంచెం తక్కువ సరిపోలేదన్నమాట. అలా నేను ప్లాస్టర్తో మొత్తం కార్నర్స్ అంతా ఇలా నీట్గా అతికిచ్చేసానమాట. చూస్తున్నారు కదా ఇలా మొత్తం చక్కగా అతికిచ్చేస్తున్నాను. ఓకే, ఇలా అయితే నేను కంప్లీట్ చేశాను. ఇలా మొత్తం అంతా స్టిక్ చేసేసి కంప్లీట్ చేశాను. ఇది నేను దేని పర్పస్గా యూజ్ చేశాను అనేది ఒక్కసారి చూడండి మీరు. ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి. ఫస్ట్ ఫైనల్ లుక్ చూసేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా ఫైనల్ లుక్ బాగుంది కదా. ఇది నేను కిచెన్ పర్పస్గా యూజ్ చేశానండి. మనకి నేను గాజు బాటిల్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, అవి నాకు షెల్ఫ్లో పెట్టుకోవడం కంటే ఇట్లా ఒకటి ముందు ఒకటి వెనక్కి నాకు సరిగా దొరికేవి కాదనమాట, అంత గజిబిజిగా అనిపించేది. ఇప్పుడైతే నాకు ఇలా పిక్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది, అంటే నాకు కావాల్సిన బాటిల్ని నేను ఇలా తీసుకోవడము, నాకు ఏదైతే అన్నీ నాకు ఇలా విజువల్గా కనిపించడము, అంటే ఏ దేంట్లో ఏది ఉంది అనేసి నాకు ఈజీగా నాకు పిక్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట. ఆన్లైన్లో చూశాను బట్ ఎందుకులే నేను ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒకసారి నేనే ప్రయోగం చేద్దాము, ఎలాగో కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా అనేసి ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్, బాయ్.